हाय एवरीवन, ना पेरु डॉक्टर अहमद बाषा। मन एम अकाडमी यूट्यूब चैनल में अंदर की स्वागत। ई वीडियो पैन क्लिक चेसिनंदुकु चाला चाला थैंक्स। तेलंगाणा सेट अयिना, एपी सेट अयिना, यूजीसी एनटीए नेट एग्जामिनेशन अयिना, सो ई एग्जामिनेशन्स रासे प्रति ओक्करू ओक गोल तोनी एग्जामिनेशन्स रास्तारु क्वालिफाई अव्वालनी। अयिते मनकु तेलिसी तेलियकुंडा कोन्नि मिस्टेक्स चेयडं वल्ल కొందరు క్వాలిఫై అవ్వలేకపోతున్నారు। నిన్న తెలంగాణ సెట్ 2022 రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపుగా 1000 ప్లస్ మెసేజ్ వచ్చాయండి। అందులో 70% పీపుల్ సర్ మేము క్వాలిఫై కాలేదు, లాస్ట్ వరకు వచ్చి కొన్ని మార్క్స్ దగ్గర ఆగిపోయాము, మాకు ఇంకొక 3-4 మార్క్స్ వచ్చింటే లేదా 10-15 మార్క్స్ వచ్చింటే మేము క్వాలిఫై అయ్యేవాళ్ళము అని ఈ రకంగా మెసేజ్ చేశారు। దీనికన్నా ముందు ఏపీ సెట్ జరిగినప్పుడు కూడా అలాగే మెసేజ్ చేశారు, ఎన్టీఏ నెట్ జరిగినప్పుడు కూడా, అంటే ఎన్టీఏ నెట్ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ అప్పుడు కూడా అలాగే మెసేజ్ చేశారు। ఈ రోజు నేను కొన్ని రీజన్స్ ని చెప్తాను, ఈ రీజన్స్ ని గనా మీరు ఓవర్కమ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను మీకు అష్యూరెన్స్ ఇస్తానండి, గ్యారెంటీగా అష్యూరెన్స్ ఇస్తాను, మీరు రాబోయే నెట్ సెట్ ఎగ్జామినేషన్స్ 100% క్వాలిఫై అయిపోతారు। కొన్ని రీజన్స్, కొన్ని మిస్టేక్స్, ఏ మిస్టేక్స్ అయితే మనం రిపీట్ చేసామో ఆ మిస్టేక్స్ మనం తెలిసి చేసామా తెలియకుండా చేసామా, అయితే ఆ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేసుకుంటే 100% ఈ ఎగ్జామినేషన్స్ ని క్వాలిఫై అయిపోతారు। మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్, ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ని మనము అట్లీస్ట్ ఒక 6 మంత్స్ ముందు స్టార్ట్ చేయాలి। ఎందుకంటే ఇది ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి। ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మీ యొక్క సబ్జెక్ట్ ఎబిలిటీ హైలైట్ అవుతుంది। ఈ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే మీ యొక్క సబ్జెక్ట్ ఎబిలిటీ, నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ని అని మీరు చూపించుకోవచ్చు। సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది అంటే అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు, అందరూ ఆ సబ్జెక్ట్ ని చూసి మిమ్మల్ని ఫాలో కూడా అవుతారు। అది చాలా చాలా ఇంపార్టెంట్। ఇది ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్। ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో ఏ రకంగా మనం పీజీ లో ఎగ్జామినేషన్స్ రాసాము, ఎలా రాసాము అందరికి తెలుసు। ఆ ఎగ్జామినేషన్స్ ఏదగా రాసాము, మనకు మార్కులు ఏ రకంగా వచ్చాయి, అది డిఫరెంట్, అది కంప్లీట్ గా డిస్క్రిప్టివ్ పాయింట్। ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, కాబట్టి అట్లీస్ట్ ఒక 6 మంత్స్ ముందు ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలి। సో 6 మంత్స్ డైలీ ఒక 6 అవర్స్ వేసుకుంటే చాలు, అందులో 2 అవర్స్ పేపర్ 1 కి కేటాయించండి, రిమైనింగ్ 3 టు 4 అవర్స్, 2 టు 3 అవర్స్ పేపర్ 1 కి కేటాయించండి, రిమైనింగ్ 3 టు 4 అవర్స్ పేపర్ 2 కి కేటాయించి ఈ రకంగా ముందుకు వెళ్ళాలి। 6 మంత్స్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి। నాకు ఒక కాల్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామినేషన్, నాకు కాల్ వచ్చింది డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామినేషన్, అది ఆంధ్ర సెట్టా, తెలంగాణ సెట్టా, యూజీ సెట్టా నేను చెప్పను, ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో నేను చెప్పను, ఒక కాల్ వచ్చింది। అందులో ఒక ఆస్పిరెంట్ ఏం చెప్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఏం చెప్తున్నారంటే, సార్ నాకు ఎక్కువ మార్కులు అవసరం లేదు, ఒక 20-30 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్గా వచ్చేది మాత్రం చెప్పండి సార్, మీకు ఎంత కాలో చెప్పండి అన్నారు। నేనేం చెప్పాలని చెప్పండి, నేనేం చెప్పానంటే ఎలా అవుతుందండి పాసిబిలిటీ, అది జస్ట్ 20 కరెక్ట్ నాకు ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలిస్తే నేను అందరికీ ఆ క్వశ్చన్స్ చెప్పేసి నేను దాన్ని గెయిన్ చేసుకున్నా, క్యాష్ చేసుకున్నా అని చెప్పాను। బట్ ద థింగ్ ఈజ్, చాలామంది ఈ ఎగ్జామినేషన్ నెగ్లెక్ట్ చేస్తారు। 2 డేస్ ముందు ఫోన్ చేసి సార్ ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్లీ ఒక 20-30 క్వశ్చన్స్ వచ్చేలాగా నాకు చెప్పండి అంటే, ఇన్ని రోజులు 6 మంత్స్ పాటు మా దగ్గర గైడెన్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఫూల్సా? అతనికి నా ఆన్సర్ ఏం చెప్పాను అంటే, దిండు కింద బుక్ పెట్టుకొని పనుకోండి, రాత్రంతా సబ్జెక్ట్ ఎక్కేస్తుంది అని చెప్పానండి, జోక్ కాదండి, సీరియస్గా అలాగే చెప్పాను। అతను ఏం సార్ ఇలా మాట్లాడుతున్నారంటే, మీరు మాట్లాడేది బాగుందా, రేపు మొన్నటి ఎగ్జామినేషను ఈరోజు మీరు ఫోన్ చేసి కరెక్ట్ 20-30 బిట్స్ ఎగ్జాక్ట్గా వచ్చే బిట్స్ నాకు చెప్పండి, ఎలా చెప్తారు చెప్పండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ఒక ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ లేకుండా మనం ఎగ్జామినేషన్ రాస్తున్నాము, దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్. ఫస్ట్ అర్లీ ప్రిపరేషన్, అది చేయడం లేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ చూసిన వెంటనే అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది, దానికన్నా ముందు గైడెన్స్ తీసుకుందాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని ఎవరు ఆలోచించరు। సెకండ్ వచ్చేసి ఈ ఎగ్జామినేషన్ తగ్గట్టుగా మనం ప్రాపర్గా ప్లానింగ్ చేయకపోవడం, యాజ్ వెల్ యాజ్ సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం కూడా ఇంకొక ఇంపార్టెంట్ రీజనే ఎందుకు మనము ఈ ఎగ్జామినేషన్స్ డిస్క్వాలిఫై అవుతున్నాం। థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సో ఇది చాలా మేజర్ రీజన్ అండి, మెటీరియల్, మేజర్ రీజన్ మెటీరియల్. మాకు 100 మెసేజ్ వస్తే వాట్సాప్ ద్వారా, మీకు కూడా రెగ్యులర్గా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపేయాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, తెలంగాణ సెట్ 2023 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారా, ఆంధ్రప్రదేశ్ సెట్టా, యూజీసీ నెట్టా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ సెట్టా, ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పంపిస్తాం। మాకు ఎటువంటి మెసేజ్ వస్తాయంటే, సార్ ఫ్రీ మెటీరియల్ పంపేయండి సార్,
మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ పీడిఎఫ్ పంపేయండి, మీరు సొంతంగా తయారు చేసిన మెటీరియల్స్ పంపేయండి. నా దగ్గర మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో లిమిటెడ్ కాపీస్ ఉన్నాయండి, అది కూడా మేము జిరాక్స్ తీసి ఇస్తాము. నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో దీనికన్నా ముందు సేల్ చేసేవాళ్ళం, కానీ దానికి కాస్ట్ ఎక్కువ కావడం వల్ల చాలామంది ఎఫర్ట్ చేశారు చాలామంది, సో కాస్ట్ ఎక్కువ కావడంతో కొంచెం వెనకడుగు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ డ్యామ్ షూర్ అయితే 70-80% క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్ మా కంటెంట్ నుండి వచ్చాయి. తెలంగాణ సెట్లో కూడా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మా కంటెంట్లోంచి వచ్చాయి, నో డౌట్ అబౌట్ దట్. అయితే ఇక్కడ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏ మెటీరియల్ ఫాలో అవుతాము, 10 యూనిట్లు ఒకటే టెక్స్ట్ బుక్లో కవర్ అయ్యే ఆ సింగిల్ మెటీరియల్ మనం ఫాలో అవుతాం. దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పడం లేదు, కానీ దానివల్ల క్వాలిఫైయింగ్ ఛాన్సెస్ ఏదైతే ఉందో తగ్గిపోతాయి, ఎందుకంటే అదే మెటీరియల్ చాలామంది ఫాలో అవుతారు కాబట్టి. 10 యూనిట్స్ కవర్ అయ్యే సింగిల్ మెటీరియల్ ఎప్పటికీ ఫాలో అవ్వకూడదు. ఒక్కొక్క చాప్టర్కి అట్లీస్ట్ ఒక్క టెక్స్ట్ బుక్, మినిమం ఒక్క టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే మెటీరియల్లో కవర్ అయ్యే కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్లో ఇన్డెప్త్ కాన్సెప్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ రీజన్, అర్లీ ప్రిపరేషన్, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, యాజ్ వెల్ అస్ సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం. సో ఎగ్జామినేషన్ యొక్క టఫ్నెస్, ఇది ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు, ఇన్డెప్త్గా అడుగుతాడు. దాంతోపాటు మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ అట్లీస్ట్ 10 యూనిట్లు అయితే 5 యూనిట్లైనా 5 టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా కొనాలి, ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ రాస్తే దాని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి, లేకపోలేదు. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడకపోవడము, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, లేటెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క డిస్కషన్ మిస్ అయిపోవడము, లేదా దాన్ని చూడకపోవడం, దాన్ని నెగ్లెక్ట్ చేయడము. సబ్జెక్టివ్ నాలెడ్జ్, డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ ఒక పక్క అయితే దాంట్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేస్తే, పీవైక్యూస్ని చెక్ చేస్తే అందులో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ సబ్జెక్ట్ నుంచి అర్థమవుతుంది. యాజ్ వెల్ అస్ కొత్త లేటెస్ట్ ఎంసీక్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్తో పాటు మీకు అప్లికేషన్ నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. ఇది కూడా ఒక మేజర్ మిస్టేక్. సో చాలామంది ఈ ఎగ్జామినేషన్స్ ఎలా తీసుకున్నారంటే, ఈ సిలబస్, ఈ చాప్టర్ నాకు చాలా బాగా వచ్చు, నేను పీజీ చేసేటప్పుడు ఈ చాప్టర్లో నేను చాలా మంచి ఎక్స్పర్టు, సో ఇక్కడ ఎవరైతే ఈ రకంగా చెప్తారో వాళ్ళందరూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్స్ చూసి, ఈ సబ్జెక్ట్ నుండి వచ్చిన క్వశ్చన్స్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళకి డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ ఉంది కానీ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నాలెడ్జ్ లేదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉన్నాయి, ఇవి మేజర్ రీజన్స్. సో మీరు రాబోతున్న ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుంటే మీ యొక్క సార్గా, మెంటార్గా, ఒక బ్రదర్గా నా సజెషన్ ఏంటంటే, ఒక ఫ్రెండ్గా, బ్రదర్గా, సార్గా, మెంటార్గా నా సజెషన్ ఏంటంటే, మీరు అర్లీ ప్రిపరేషనే స్టార్ట్ చేయండి. ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. మీరే కాదండి, నేను కూడా చాలా బిజీగా ఉంటాను. నేనే కాదండి, మీ ఫ్రెండ్స్ అందరూ బిజీ, మీ బంధువులందరూ బిజీయే. మన ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైతే 1st క్లాస్, 2nd క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్, 10th క్లాస్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా బిజీ మై డియర్ ఫ్రెండ్స్. సమ్మర్ తర్వాత వాళ్ళని పట్టుకోలేము, వాళ్ళు కూడా బిజీయే, అందరూ బిజీయే. కానీ మీరు 6 మంత్స్ ముందు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు మీ యొక్క డైలీ రొటీన్ యాక్టివిటీస్, ఎమర్జెన్సీ యాక్టివిటీస్, అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయొచ్చు. మినిమమ్ 6 అవర్స్ ఎ డే. మీరు వర్క్ చేస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నాను, మనందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ అయినప్పటికీ కూడా ఎవరి దగ్గర టైం ఉండదు, టైంని తీయాల్సి వస్తుంది. ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు నుండే అర్లీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మంచి మెటీరియల్ తీసుకోండి, ఐ ప్రిఫర్ టెక్స్ట్ బుక్స్. దాంతోపాటుగా ఒక మంచి టైం టేబుల్ వేసుకోండి. నేను వెరీ సూన్ పేపర్ 1 మీద, పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ మీద కంటెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అందులో పేపర్ 1కి సంబంధించి 10 యూనిట్లలో ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా అడుగుతారు, మొత్తం సిలబస్ అనాలిసిస్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఎవరైతే ఫ్యూచర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ నుండి కంటెంట్ని తీసుకోవాలి, అయితే సిలబస్ హెవీగానే ఉంటుంది, సిలబస్ టూ మచ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే సిలబస్ ఈజీగా ఉండదు, దీని వెనకాల మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. నేను చెప్పిన విధంగా ఒక 100 డేస్ ప్లాన్ వేసుకోండి, రోజుకి 6 గంటలు మినిమం వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 100% ఈ 600 అవర్స్లో మీరు వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా క్వాలిఫై అయిపోతారు.
सो नेक्स्ट इंपॉर्टेंट रीजन एमसीक्यूस चूडक मल्टिपल चॉइस क्वेश्चंस प्री वैक्यूस चूडक लेटेस्ट कंटेंट इग्नोर चेसेडम सो इवन्नी रीजन्स मनम क्वालिफाई काकुंडा मनल्नी ఆపుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఈ అన్ని రీజన్స్ని ఓవర్కమ్ చేసుకుంటే అయితే కొందరు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్స్ పెడతారు ఏం పెడతారు అంటే సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అయినా క్వాలిఫై అవ్వలేదు ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూ రైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ మీ మార్కులు ఏ రకంగా రావాలి అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నానండి నా గురించి చెప్తున్నాను ఎప్పుడైతే నేను నెట్ ఎగ్జామినేషన్ని ఫస్ట్ అటెంప్ట్లో జీఆర్ఎఫ్ని క్రాక్ చేశానో నేనేం చెప్పానంటే మా వాళ్ళకి మా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పానంటే నెట్ గ్యారంటీ వచ్చేస్తుంది జీఆర్ఎఫ్ వస్తుందో లేదో డౌటే అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కదా ఇన్ని మార్క్స్ రావాలి అని జీఆర్ఎఫ్ వస్తుందో లేదో డౌటే అయితే నేను జీఆర్ఎఫ్ స్కోర్ చేసుకున్న ఒక జీఆర్ఎఫ్ లాస్ట్ ఇయర్ వచ్చిన మార్క్స్ కన్నా ఒక 8 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసుకున్నాను లక్కీగా వచ్చేసింది అన్నమాట నెట్ 100% క్వాలిఫై అయిపోతాను ఎన్నిసార్ కట్ ఆఫ్ మీద డిపెండ్ ఎప్పుడు కాలేదండి సో మన పర్ఫార్మెన్స్ కూడా ఏ రకంగా ఉండాలంటే ఎగ్జామినేషన్ రాసి తర్వాత వచ్చి నేను సెట్ క్వాలిఫై అయిపోతాను నెట్ క్వాలిఫై అయిపోతాను ఒక ఛాలెంజ్ చేయాలి ఈ రకంగా ఉండాలి సో మీరు కట్ ఆఫ్ మార్క్స్ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ కూడా చూసుకోండి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని కూడా ఒక మంచి స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకోండి సో ఈ వీడియో తర్వాత సో నేను కొన్ని టిప్స్ని హైలైట్ చేస్తాను అయితే ఇప్పుడు చెప్పినవన్నీ మిస్టేక్స్ అండి ఈ మిస్టేక్స్ చాలామంది చేశారు కాబట్టి సో ఈరోజు ఆంధ్ర సెట్ తెలంగాణ సెట్ యూజీసీ నెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు ఈ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని ఓవర్కమ్ చేసుకోండి ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి ఇప్పటి నుండి ఒక మంచి టైం టేబుల్ని ఫ్రేమ్ చేసుకోండి సిలబస్ని నీట్గా అర్థం చేసుకోండి ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సీరియస్గా దీన్ని సీరియస్గా కన్సిడర్ చేయండి మా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి ఇదే వీడియో డిస్క్రిప్షన్లో దాదాపుగా మనకు ఒక 40 సబ్జెక్ట్ ఓరియంటెడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి అందులో చాలామంది ఆ వాట్సాప్ గ్రూప్ చేరతారు ఫ్రీ మెటీరియల్ ఉంటే పంపించండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఫ్రీ మెటీరియల్స్ మేబీ కొంచెం యూజ్ అవ్వచ్చేవో కానీ దానివల్ల ఎటువంటి యూజ్ లేదు మై డియర్ ఫ్రెండ్స్ మేబీ సమ్ బేసిక్స్ రావచ్చు కానీ మీకు అడ్వాన్స్డ్ కంటెంట్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని టెక్స్ట్ బుక్స్ని అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయాలి మీ పర్సనల్ కాపీస్ అయితే మా దగ్గర టెక్స్ట్ బుక్స్ కొనుక్కునేంత ఆర్థిక పరిస్థితి లేదు సార్ ఇబ్బందుల్లో ఉన్నామంటే నో ప్రాబ్లం దేవుడి దేవల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్టిక్కి ఒక లైబ్రరీ ఉంది ప్రతి డిస్టిక్కి ఒక యూనివర్సిటీ ఉంది డిస్టిక్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళండి లైబ్రరీని రిక్వెస్ట్ చేయండి సరే నేను నెట్ ప్రిపేర్ అవుతున్నాను సార్ జస్ట్ కూర్చొని రెఫరెన్స్ బుక్ చదువుకునే విధంగా మాకు హెల్ప్ చేయండి ఎవరండి వద్దనేది ఒక అఫీషియల్ లెటర్ రాయండి ఐఎమ్ ఏ సోన్సో స్టూడెంట్ నేను ఇలా ఉన్నాను కావాలంటే మీరు నిజంగానే జెన్యున్ అయితే మీ లోకల్ ఎమ్మెల్యే ఒక రికమెండేషన్ తీసుకెళ్ళండి చదువుకోవడం కోసమే కదా చెప్పేది మేము దేనికోసం చెప్పడం లేదు కదండి లైబ్రరీస్ ఉండేది నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం కోసం దయచేసి మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి సార్ మేము కూర్చొని జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామని చెప్తే ఎవరండి వద్దనేది చెప్పండి ఎవరండి అటువంటి వాళ్ళు వద్దు అంటే కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే లైబ్రరీస్ ఉన్నవే నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ ఇక్కడ మీరు రిక్వెస్ట్ రాస్తున్నారు ఒక ప్రాపర్ మోడ్ ద్వారా రిక్వెస్ట్ రాస్తున్నారు చదువుకుంటాను అంటే ఎవరండి వద్దని చెప్పేది ఎటువంటి సిచ్యువేషన్స్ని కూడా యూటిలైజ్ చేసుకోండి అంటున్నాను ప్రాపర్ మెటీరియల్ ఫాలో అవ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేయండి మల్టీ కొత్త కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ హైలైట్ చేయండి పాత కంటెంట్ అయితే ఓల్డ్ కంటెంట్తో పాటు కరెంట్ అఫైర్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి సబ్జెక్ట్ని జస్ట్ చదవద్దండి అర్థం చేసుకోండి ఖచ్చితంగా నెట్ క్వాలిఫై అవుతారు జీఆర్ఎఫ్ని క్రాక్ చేస్తారు ఏపీ సెట్ తెలంగాణ సెట్ కూడా ఈజీగా క్రాక్ చేస్తారు రానున్న రోజుల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నచ్చలేదా డిస్లైక్ చేయండి యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ కానీ ఏదో ఒకటి చేయండి లైక్ అన్నా చేయండి డిస్లైక్ అయినా చేయండి నో ప్రాబ్లమ్ మై డియర్ ఫ్రెండ్స్ కానీ జస్ట్ వీడియో చూసి వెళ్ళొద్దండి లైక్ చేయండి డిస్లైక్ చేయండి కాబట్టి కామెంట్ చేయండి సో ఖచ్చితంగా నేను మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను సో ప్రతిరోజు కొన్ని కంటెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి రాబోయే ఎగ్జామినేషన్స్కి మీకు ఫుల్ మోటివేట్ చేయాలని చెప్పేసి మేము స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్ మనము 28 ఏప్రిల్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం పేపర్ 1లో 80+ మార్క్స్ స్కోర్ చేసుకునే టార్గెట్తో ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ ఇది వాట్సాప్ నంబర్ ప్లస్ ఇన్స్టిట్యూట్ నంబర్ ఇది కాకుండా ఇంకొక నెంబర్ కూడా ఉంది లాస్ట్లో 59 వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కనుక్కోండి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే మీరు మెసేజ్ చేయడంతో పాటు మీ యొక్క గోల్ ఏంటి ఏపీ సెట్ 2023 తెలంగాణ సెట్ 2023 నెట్ 2023 ఆర్ సెట్ 2023 నేను జీఆర్ఎఫ్ని క్రాక్ చేయాలనుకుంటున్నాను నేను పిహెచ్డి చేరాలనుకుంటున్నాను ఇది నా గోల్ రాబోయే రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీద టార్గెట్ పెడుతున్నాను కొన్ని ఎగ్జామినేషన్స్ డిలే అయిన విషయం వాస్తవమే కానీ ఖచ్చితంగా వస్తాయి
డోంట్ వరీ అబౌట్ దట్ మై డియర్ ఫ్రెండ్స్, మీ పని మీరు చేయండి. అయితే దీని తర్వాత వీడియోస్లో మనం సెట్ నెట్ క్వాలిఫై అయిన తర్వాత వాట్స్ నెక్స్ట్, ఒక మంచి ప్రాపర్ స్ట్రాటజీ టు క్రాక్ దీస్ ఎగ్జామినేషన్స్, యాజ్ వెల్ యాజ్ మనం టిప్స్ అండ్ స్ట్రాటజీస్ కూడా హైలైట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈ మిస్టేక్స్ని మీరు ఓవర్కమ్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ కరెక్టే అయితే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క ఒపీనియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాచా సైనింగ్ ఆఫ్. జై హింద్.